హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్స్ మామా. ఆ కొంచెం మొత్తం ఖాళీ చేసిన తర్వాత చిన్నగా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ లొట్టలేసి తినేసినాను అన్నమాట. సూపర్ క్యాసినోలకు అయితే 18 ఇయర్స్ బిలో ఎవరికైతే అలో లేదనమాట. ఇట్లా స్టీల్ కూడా ఇస్తారు వాళ్ళకి. వీళ్ళు వచ్చేసి మొత్తం బఫేన్ అంతా అయితే నూకేసుకుంటున్నారు, దొబ్బేస్తున్నారు అనమాట ప్లేట్లకి, కంచంలోకి. ఆ కంచం ఖాళీ అయ్యేంతవరకు పోటీ పడతారనమాట అంతా. నేను కూడా పోటీ పడేసి ఇందాక గెలిచేశాను. గెలిచిన తర్వాత కూడా మరీ ఐస్ క్రీమ్ కూడా తిన్నాను అనమాట, 3 ఫ్లేవర్లు. ఎల్ఈడి డ్రెస్తో పాప ఆమెతో అయితే అందరూ ఫోటోలు తీయడానికి వెంటబడుతున్నారు. వీళ్ళంతా ఫోటోలు తీయడానికి వెళ్తున్నారు అనమాట. అరే బాబు, ఫోటోకి ఫోజీరా అంటే నేను చూడండి ఎలాంటి పోజ్ ఇచ్చాను, కరాటీలాగా. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో స్క్రీన్ మీద వస్తుంది అనమాట. తర్వాత మనకి మెయిల్కి పంపిస్తారు. మన మెయిల్ వచ్చేసి కింగ్స్. Oh,
ఇక్కడైతే డెమోకి అయితే రెండు కిరీటాలు పెట్టారు, ఎలా చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళా బోర్డు రిటర్న్ బోర్డు ఎక్కుతాను రేపు. బోర్డు అయితే మరీ ఎక్కుతాను. ఇప్పుడు వాటర్ చూడండి, బోర్డు మార్చేసారు మన కోసం. మనం వాటర్ ఎక్కడుంటే అక్కడ వెళ్దాం. ఓకే, అతనైతే అలవ లేదన్నారు, అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చే ముందుకు వచ్చేసాం. వాటర్ అయితే మన బాగా మస్తు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన పులివేర కలుపుతాం. ఎలా చెట్టు బాగా కాసినో. రిటర్న్ జర్నీ, షిప్ మిస్ అయిపోతుంది. మన షిప్ లో ఇందాక వరకు బాగా క్యాష్ ఉన్న బాగా ఎంజాయ్ చేసాం షిప్ సముద్రం మధ్యలో. షిప్ అయితే వెళ్ళిపోతుంది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం రిటర్న్ చేయాల్సిన. బాయ్ బాయ్ క్యాష్. ఇక్కడైతే వాటర్ అయితే మంచిగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. బట్ ఎందుకంటే వర్షం వచ్చింది అనమాట. ఇప్పుడు వర్షం వచ్చడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట. చూడండి ఇంత గుర్తున్నాయి వాటర్ వచ్చేసరి. ఇలా ఇక్కడ చూసినట్టయితే మనకు సముద్రంలో చాలా షిప్లు అయితే కనపడ్డాయి. నాకైతే నాకు వచ్చేసి మూడు మాత్రమే, ఒక ఫోర్ షిప్లు మాత్రమే కవర్ చేయగలిగా దగ్గరలో ఉన్నట్టు మాత్రమే. ఎందుకంటే ఇంకా లాంగ్ అంత లాంగ్ వెళ్ళలేదు కెమెరా, ఇంకా అందుకు చెప్పేసి నాలుగు మాత్రం చేసేసాను అనమాట. ఇదైతే కలర్ కలర్ పెడుతున్నారు దీనికి. ఎందుకు నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా చూసాను, కలర్ కలర్ మార్చి మార్చి వస్తున్నాను అనమాట. ఆ కలర్ కూడా చూపిస్తాను మీకు. క్యాసినో, క్యాసినో నుంచి ఇది ఒక షిప్ సపరేట్ ఫీల్డ్ మాది కాదు, ఇది కూడా ఒకటి ఉంది క్యాసినో అని. లైటింగ్ ఎక్కువ ఉంటే నేను కొంచెం తగ్గించాను. లైటింగ్ సూపర్ చేశారు దాన్ని. పింక్, రెడ్, ఎల్లో, గ్రీన్, వామ్ వైట్, బ్లూ, సూపర్. వచ్చేసాము మనం రీచింగ్ కూడా, ప్లేస్ కూడా వచ్చేసాము. ఇంకా దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా పాపం క్యాష్ ఉన్న మిస్ అయిపోతున్నాను, చాలా మిస్ అయిపోతున్నాను క్యాష్. హ్యాండ్ శానిటైజర్ అది ఇదిగో. ఓకే, నో ఎంట్రీ. ఈవెంట్ ప్లానర్ ఏముంది కదా అసలు, ఇది ఇలాంటిది మనం కూడా సెట్ చేసుకుందాం. ఎందుకంటే క్లారిటీ బాగుండడానికి ఎక్సిడ్ అయితే ఇలాగుంది. ఇక్కడ ఎక్సిడ్ ఇచ్చారు. ఇది వచ్చి ఇక ఇది మనకు దారి కూడా చూపించేసారు అన్నారు వీళ్ళు. బయటికి వెళ్ళి కొంచెం ఒకేమైనా చూసుకుందాం. అట్లా ఇక్కడైతే హెల్మెట్ ఉందన్నమాట, చాలా లగ్జరీ ఇక్కడ ఉంది. చెప్పర్ ఉంది, మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి టచ్ చేయండి. దీంట్లోకి రా, పక్క పక్క రామని చెప్పాను. ఒకసారి టచ్ చేయండి, ఎందుకంటే బాగుంది కదా, చూడడానికి బాగుంటుంది. ఇక్కడ ఎంత అందరు ఫోటోలు తీసుకున్నారు. నేనైతే మంచిగా చేశాను, ఎంజాయ్ అయితే బాగా చేశాను. మీరు కొంచెం చూసారు కదా, మా పోతే బస్సు అయితే రెడీ ఉంది. బస్సు అయితే వెయిటింగ్లో ఉంది. ఓకే, ఇప్పుడు బస్సు ఎక్కడ ఉంటే లేదు, నేను అలా వెళ్ళి ఒక పని చెప్పుకొని వచ్చేసాను. హాయ్, మొత్తానికి అయితే క్యాష్ నుంచి బయటకు వచ్చేసాం, రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా మన పార్ట్నర్ అయితే రూమ్లోకి బాత్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా, అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి. అక్కడ నుంచి వస్తుంటే ఏదో చిన్న ఒక చిన్న బాధ అనిపిస్తుంది, అక్కడ నుంచి ఎందుకు వస్తున్నామని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది. ఏమో కొంచెం ఫీలింగ్ అలాగే ఉంది, కానీ మొత్తానికి అయితే చాలా ఎంజాయ్ చేసాం. లోపలైతే మీరు కానీ చూసారు కదా, మీరు ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. బాయ్, గుడ్ నైట్. ఎప్పుడైతే పడుకుంటాం, మార్నింగ్ లేచేసి మరి మేబీ బీచ్లు చూడడానికి వెళ్తాం. జై హింద్.